నారాయణ రెడ్డి గారు సో ఏం చెప్తారు అంటే చాలా అంశాల మీదే 2 గంటలు అంటే ఎప్పుడు కూడా చాలా ఎక్కువ టైం జరిగేది బట్ నేను చూసుకుంటే 2 గంటల్లో క్యాబినెట్ మీటింగ్ ముగిసింది చాలా అంశాలకు ఆమోదం కూడా తెలిపారు ప్రధానంగా విశాఖ మీద ఫుల్ గా ఫోకస్ పెట్టినట్టుగా కొన్ని అంశాలు చూస్తే అనిపిస్తుంది ఏంటి సర్కార్ కంప్లీట్ గా విశాఖ మీద ఫుల్ గా ఫోకస్ పెట్టింది అనుకోవచ్చా అందరికీ నమస్కారం అండి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం ప్రైమ్ 9 టీవీ ప్రేక్షకులకి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అనే మూల సూత్రం మీద ముందుకు పోతూ ఉంది ఎందుకంటే ఏదో ఒక చోటే అభివృద్ధి సాధించినట్లయితే గతంలో మనం ఎలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యను ఎదుర్కొన్నామో అలాంటి సమస్య రాకూడదని వెనుకబడిన రాయలసీమ వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రదేశ్ ప్రాంతాన్ని కూడా సమున్నతమైన అభివృద్ధి సమగ్ర అభివృద్ధి ద కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ లో భాగంగా ముందుకు పోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మేము విశాఖపట్నాన్ని మనం భావిస్తున్నామో ఆ విశాఖపట్నాన్ని ఒక ఐకాన్ విశాఖపట్నాన్ని ఒక ఐకాన్ సిటీగా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన సిటీగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలనే సదుద్దేశంతో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. దాంట్లో భాగంగా నిన్న క్యాబినెట్ లో కూడా అదాని ఏదైతే కంపెనీ ఉందో ఆ దానికి 130 ఎకరాలు ఆ 130 ఎకరాల్లో కూడా 220 ఏది డేటా సెంటర్ని అలాగే అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ యొక్క అదాని గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ 130 ఎకరాల్లో 14,000 కోట్ల రూపాయలు పెట్టి వారు డేటా సెంటర్ని ఎప్పుడైతే అభివృద్ధి చేస్తున్నారో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఎప్పుడైతే డెవలప్ చేస్తున్నారో అనేక మందికి వేల సంఖ్యలో ప్రత్యక్షంగాను వేల సంఖ్యలో పరోక్షంగాను ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఎందుకంటే ఈ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము వైద్య ఆరోగ్య శాఖలో దగ్గర దగ్గరికి 41,000 పైచిలకు శాశ్వతమైన పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు సృష్టించాలి నియామకాలు జరగాలి క్యూబా ఏ విధంగా అయితే వైద్య విధానంలో ఒక విప్లవాత్మకమైన మార్పుతో ద ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో ఒక ముందుకు పోయిందో అదే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ కూడా వైద్య విభాగంలో ఒక హబ్గా భారతదేశానికి ఒక హబ్గా తయారవ్వాలనే సదుద్దేశంతో ఈ యొక్క ఒక వైద్య విభాగం అభివృద్ధి చెందాలంటే అక్కడ విలువైన మానవ వనరులు ఉండాలి ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ద స్కిల్డ్ డాక్టర్స్ కానీ అలాగే పారా మెడికల్ స్టాఫ్ కానీ ఉండాలి కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం ఈ యొక్క క్యాబినెట్ తీర్మానంలో 4,070 వరకు ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి కూడా ఒకటి డెవలప్మెంట్ అప్రోచ్ రెండోది వెల్ఫేర్ అప్రోచ్ ఈ రెండింటిని కూడా రెండు కళ్ళగా భావించి ముందుకు పోతూ ఉంటారు. ఇందాక వరప్రసాద్ గారు చెప్పినట్టు ఈ యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో అది ఎప్పటికీ కూడా గంజాయికి కానీ మాదక ద్రవ్యాలకు కానీ హబ్ కాదు. ఎందుకంటే ఈరోజు ఏదైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఉందో దాని రిపోర్ట్ ప్రకారం నేను కాక మొన్న రిపోర్ట్ ఇచ్చింది దాని నివేదిక ఇచ్చింది ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ వినియోగిస్తున్న రాష్ట్రాల్లో 19వ స్థానంలో ఉంది. అదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 16వ స్థానంలో ఉండేది 2 స్థానాలు తగ్గి మనం 18వ స్థానంలోకి వచ్చాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గంజాయి సాగు పైన గంజాయి మాదక ద్రవ్యాల ఏది సరఫరా మీద పూర్తిగా ఉక్కుపాదం మోపి ఆంధ్రప్రదేశ్ ని ఈ యొక్క ఒక స్వర్ణాంధ్ర అవ్వచ్చు బంగారాంధ్ర కావచ్చు మార్చడానికి ముందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం 2020వ సంవత్సరంలో 1456 కేసులు మనం నమోదు చేసి ఖచ్చితంగా గంజాయి గంజాయి గురించి కాదు విశాఖ ఎస్ భూముల కేటాయింపులకు సంబంధించి మాట్లాడండి నారాయణ రెడ్డి గారు. ఓకే ఈ యొక్క ఏదైతే ఆదాని గ్రూప్ కి అవనివ్వండి అలాగే ఏదైతే మనం శారదాపేట అనుకుందాం మీరే ఈ యొక్క ఎవరైతే నేను అనకూడదు అన్నమాట ద కుహాన మతవాదులు ఈ సూడో ఎవరి రిలీజియస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదో హిందూ దేవాలయాల మీద దాడి జరిగాయి ఇది జరిగాయి అది జరిగాయి అసలు హిందూ దేవాలయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాడులు ఎక్కడ జరిగాయండి కావాలని దాడులు చేసేటట్టు ప్రేరేపించి వారే వెనకాల నుండి కుట్ర చేస్తున్నారు. సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైదిక మత వ్యాప్తికి హిందూ మత వ్యాప్తికి
धार्मिक कार्यक्रम अभिवृद्धि ఏదైతే హిందూ మతంలో ఒక భాగస్వామిగా సంస్కృతం అలాగే వేదాలు ఏదైతే నాలుగు వేదాలు ఉన్నాయో ఈ నాలుగు వేదాల సారాన్ని సంస్కృత భాషను అభివృద్ధి చేయడం కోసం శారదాపేటానికి కొత్త వలస ప్రాంతంలో 15 ఎకరాల భూమిని కేటాయించి భారత ఆంధ్రప్రదేశ్ లో వైదిక మత వ్యాప్తికి కూడా కృషి చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకంటే ఈ రోజుని నిన్న గాక మొన్న క్యాబినెట్ కాకుండా ఎవరైతే బిజినెస్ అలాగే పెట్టుబడులు అడ్వైజర్ కమిటీ ఉందో ఆ కమిటీతో కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసి 2868 కోట్ల రూపాయలతో టూరిజం డెవలప్‌మెంట్ డెవలప్ చేయడానికి కూడా ముందుకు రావడం జరిగింది ఆ టూరిజం డెవలప్ లో ప్రధానంగా విశాఖపట్నం మీద కాన్సంట్రేట్ చేసింది విశాఖపట్నం అనేక ప్రకృతి సౌందర్యానికి వనరు పుట్టినిల్లు కాబట్టి విశాఖపట్నాన ఒక పక్కన ఆధ్యాత్మిక కేంద్రంగాను ఒక పక్కన ఇండస్ట్రియల్ అప్గాను ఒక పక్కన టూరిజం అప్గాను అన్ని రకాలుగా ఆ అభివృద్ధి చేసి ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీగా ఒక ఐకాన్ సిటీగా డెవలప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనసులోని ఒక ఆలోచన దాన్ని ఆచరణ రూపంలో పెడతల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైట్.